హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ రుచులు బై శాంతి. ఈరోజు నేను క్యారెట్ మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు, చాలా బాగుంటుంది. ఒకసారి నేను చేశాను, ఎలా చేశాను, ఎలా వచ్చింది, అసలు ఎంత బాగుందో ఒకసారి మీకు చూపిద్దామని చేశాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది, రుచి కూడా అద్దరిపోయిందండి. క్యారెట్ తినని పిల్లలు కూడా ఈ క్యారెట్ మిల్క్ తాగొచ్చు, తాగించండి, వాళ్ళ చేత కూడా చాలా బాగుంటుంది. నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను. బాగా వచ్చిన తర్వాత ఒకసారి నేను ఇప్పుడు ట్రై చేస్తాను, ఎలా వచ్చిందో చూడండి, ఎలా చేస్తానో చూపిస్తాను, రండి చూద్దాం. ఫస్ట్ మనం ఒక చిన్న కళాయి లాంటిది తీసుకొని మనం ఎంతైతే వేసుకోవాలనుకుంటున్నామో అంత కొలతతో నేను ఒక కప్పు వేస్తున్నానండి క్యారెట్. ఆ ఒక కప్పు క్యారెట్ వేసాను కదండి, అదే కప్పుతో వాటర్ పోస్తున్నాను. మనకి 50% క్యారెట్ ఉడకాలి, అందుకని నేను ఏ కప్పుతో అయితే క్యారెట్ తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ వేస్తున్నాను. కొంచెంసేపు అది కుక్ అవ్వనిద్దాం, కొంచెంసేపు 50% హై ఫ్లేమ్లోనే పెట్టానండి. కొంచెంసేపు ఉడకనిద్దాం దాన్ని, ఎందుకంటే క్యారెట్ మనకి చాలా ఈజీగా ఉడికిపోద్దండి. 50% చాలు, అయినా మనకు పూర్తిగా కూడా ఉడకన అవసరం లేదు, జస్ట్ మనకి హాఫ్ ఉడికితే సరిపోతుంది. అందుకని మనం ఎంతైతే క్యారెట్ వేసుకున్నామో తురుము అంతే వాటర్ కూడా పోసుకున్నాం. క్యారెట్ కుక్ అయిపోయిందండి, మనకు కావలసినట్టుగా అంటే మనకి 50% కావాలి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కుక్ అయింది. ఇగోండి ఇప్పుడు మనం దీంట్లో మిల్క్ వేసుకుందాం, పాలు. ఇదిగోండి గ్లాసు, మన ఇంట్లో ఒక మీడియం గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో వేయండి పాలు. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి పాలు, అవైతే కొంచెం రుచిగా ఉంటాయి, బాగుంటుంది క్యారెట్లో, అందుకని అవి తీసుకున్నాను. కొంచెంసేపు ఈ పాలు ఈ క్యారెట్ మిక్స్ అయ్యి కొంచెం కలవాలండి, అంటే కొంచెం మరగాలి, ఇవి కూడా కొంచెం మరగనిద్దాం వీటిని కూడా. ఒక్కసారి పాలు పోసిన తర్వాత ఇలా కలపండి, పాలు పోసాం కదా అందుకని. చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోద్ది, వెరీ హెల్తీ, చాలా ఈజీ. మనకు పాలు పొంగొచ్చాయి చూసారా, అంటే చక్కగా మరిగాయి పాలు, మరిగాయండి పాలు. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుందాం. బెల్లం అండి ఒక పెద్ద సైజు స్పూన్ ఉంటుంది కదా, పెద్ద స్పూన్, దాంతో బెల్లం వేసుకోండి. అంటే టేస్ట్ని బట్టి కూడా వేసుకోవచ్చండి బెల్లం, కొంచెం ఎక్కువ తీపి తాగేవారైతే ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది అనుకుంటే ఇలా వేసుకోండి. కొంచెం బెల్లం కూడా కరగాలి. చిన్నపిల్లలు క్యారెట్ తినరు, కొంతమంది తినాలంటే ఇష్టపడరు, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, అసలు వాళ్ళకి స్మెల్ తెలీదు, క్యారెట్ పచ్చివాసన రాదు, చాలా బాగుంటుంది, వాళ్ళు హెల్దీగా కూడా ఉంటారు, తింటారు ఫస్ట్. చాలా ఈజీ అండి, జస్ట్ క్యారెట్ కుక్ అయితే చాలు, క్యారెట్ కూడా చాలా ఈజీగా కుక్ అయిపోద్ది మీకు. అందుకని చాలా ఈజీ రెసిపీ ఇదైతే మాత్రం నేను చెప్తున్నా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో ఇంకా మరుగుతున్నప్పుడు బాదం పప్పు, జీడిపప్పు, పిల్లలు తినకపోయారనుకోండి దాన్ని కూడా పౌడర్గా చేసేసి ఈ పాలలు మరుగుతున్న పాలల్లో వేసేసామంటే వాళ్ళకి అసలు అది తెలీదు, ఆ స్మెల్ కూడా రాదు, ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలియదు ఈ పాలలో వేస్తే. అలా బాదం పప్పు, జీడిపప్పు కూడా వేయండి, వేయాలనుకుంటే తినని పిల్లల వారు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ఇలా మరుగుతున్నప్పుడు పాలల్లో వేసేయండి. చాలా ఈజీ అండి, జస్ట్ క్యారెట్ కుక్ అయితే చాలు, క్యారెట్ కూడా చాలా ఈజీగా కుక్ అయిపోద్ది మీకు. అందుకని చాలా ఈజీ రెసిపీ ఇదైతే మాత్రం నేను చెప్తున్నా, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మన బెల్లం కూడా కరిగిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేశాను, ఇప్పుడు మనం గ్లాసులోకి తీసుకుందాం. ఇదిగోండి చూసారు కదా, చాలా బాగుంటుందండి, నేను చాలాసార్లు తయారు చేశాను దీన్ని, అందుకని మీకు చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు చేసి తాగండి, తాగి ఒకసారి చూడండి అసలు ఎలా ఉంది రుచి అన్నది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.